ప్రస్తుతం ఎన్నో సమస్యలను తెలుసుకుంటూ ఐకాన్ ఇండియా మీ ముందుకు వస్తుంది. మరి అదేవిధంగా నేడు మీ ముందుకు వచ్చిందండి. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి సిటీస్లో మేజర్ సిటీ, మేజర్ ప్లేస్ నయీం నగర్. నయీం నగర్లో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, వారి సమస్యలు ఏంటి, మరి ఇక్కడ ఉన్న అధికారులు పట్టించుకుంటున్నారా, వారి సమస్యల్ని తెలుసుకుంటున్నారా అనేది నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఐకాన్ ఇండియా. ప్రస్తుతం నయీం నగర్లోని రాజాజీ నగర్లో ఉన్నాం. ఇక్కడ మనతో కొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం వారి సమస్యలు ఏంటి అని. అమ్మా చెప్పండి, ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయి? ఉన్న సమస్యలు చెత్త చూడండి, మోరీళ్ళు లేవు, రోడ్డు కూడా అంతంత మాత్రంగానే ఉంది, నీళ్లు సరిగా రావట్లేదు, పంపులు ఉన్నాయి కానీ ఆల్రెడీ సరిగా రావట్లేదు. ఒకసారి రెండు సార్లు కార్పొరేటర్ వస్తే మాత్రం చెప్పినాం, సరేలే అమ్మ చూద్దాం వస్తాయని అన్నారు. అంత చెత్త, ఈసేదారం, కుక్కలు, పిల్లలు ఆడితే పిల్లలతో కూడా కుక్కలు ఎగబడతాను, కుక్కల వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. మున్సిపాలిటీలు కూడా ఏం పట్టించుకుంటలేరు, చెత్త కూడా, చెత్త బుట్టలు కూడా మాకు ఇయ్యలేదు, మా రెండిళ్ళకే ఇయ్యలేదు. మేము ఎన్ని చెప్పినా కూడా మేము ఇచ్చేవాళ్ళం కాదన్నారు. అడిగినా కూడా కుక్కలు బాగున్నాయి సార్, పిల్లల మీదకి ఎట్లా ఎగబడుతున్నాయి, బాగున్నాయి, పోయే బండ్ల మీదకి కూడా ఎగబడుతున్నాయి, బండ్లు కూడా బాగా వస్తున్నాయి, పిల్లగాండ్ల కంటే తప్పించుకోలేకపోతున్నారు. చెత్త ఇటు అగు అటు అంత అందా ఇక్కడ నల్ల నీళ్ళు అత్తలో ఇబ్బంది అవుతుంది. ఆగో మోరీలు క్లీన్గా తీస్తూనే లేరు, బైకులు గుద్దుతాండ్లు పోతాండ్లు, ఆపులు లేదు ఏం లేదు, చిన్నపిల్లలు చూస్తులేదు, పెద్దవాళ్ళు చూస్తులేదు. ఇదే ఆ మోరీలు తీసుడు ఒకటి, ఇవి చెత్త ఊడ్చుడు, ఈ కుక్కలు, ఈ మూడు. ఎస్, శానిటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది, చెత్త గిట్ల ఎవరు సకారారు చేయరు, పట్టించుకునే వాళ్ళు ఎక్కువ మంది లేరు, ఊడ్చే వాళ్ళు గిట్ల రారు, వాళ్ళు రారు, వాటి వల్ల ప్రాబ్లమ్స్ అవుతాయి. రోడ్డు ఊడ్చడానికి వస్తలేరు, మోరీలు సాపులేవు, దోమల బెడద ఉన్నది. అగో ఇది ఏమన్నా సిటీలు ఉన్నదా నాన్న చెప్పు, మేము ఇంటి పనులు కూడా కడుతున్నాం కదా, మరి మాకు అన్ని సవలతులు ఉండాలి కదా. పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది, పెద్దలకు కూడా ఇబ్బంది అవుతుంది, దోమలు అంటే మస్తు దోమలు ఉన్నాయి నాన్న. రాజాజీనగర్లో ఏ పనులు చక్కగా చేస్తారు, అన్న రోజే రెండు రోజులు వస్తారు, అదొకటి చేసినట్టుగా పోతారు. మురికి కాలువలు అది కోసం, అక్కడ ఒక్క బోరింగ్ ఉంటే ఒక్క బోరింగ్ కూడా నడుస్తుంది, అది నడతలేదు. ఇక్కడ కరెంటు పోల్లు కూడా బాగా ఉన్నాయి, మంది మీద పడే కాలు ద్వారా వెళ్తే కొన్ని పొలం అటు ఇంకో పొలు వేపుతానన్నారు, అది కూడా చూసుడు పోడే చెప్పిన తెల్లారి మళ్ళీ ఒకసారి ఇస్తారు కాలువల గురించి. ఇంకైతే మా ట్రావెల్ అంతా మురికి కాలువల గురించి ఒకటి, ఆ బోరింగ్ గురించి ఒకటి, ఇక్కడ కరెంటు పోలు, కరెంటు పోల్ గురించి చాలా ఇబ్బంది ఉన్నది. మాది రాజాజీ నగర్, ఇక్కడ కాలువలు కూడా మంచిగా లేవు, ఇవి తీయమంటే కూడా మున్సిపాలిటీ వాళ్ళు కూడా సరిగ్గా తీయట్లేదు. చెత్తలు వేయడానికి కూడా సరిగ్గా అదేంది డబ్బాలు గిట్లా కూడా కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు, కానీ వేయడం కూడా దాంట్లో వేస్తలేరు వాళ్ళు. వీళ్ళు వస్తానంటారు కానీ వస్తలేరు. మళ్ళీ అదేంది స్తంభాలు, అది కరెంటు పోలు అదొకటి ఉన్నది ప్రాబ్లము, నల్లలు కూడా సరిగ్గా వస్తలేవు, మోటార్లు పెడతాండ్రు. దాని గురించి కూడా మనకి అది ఆయనకు చెప్పినా, మేము సీనన్నకి సాడ సీన్కి చెప్పినా కూడా ఆయన కూడా ఏం పట్టించుకుంటలేరు. మరి ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, ఇప్పుడు మేము ఒకవేళ చెప్పినా కూడా ఇంతవరకు ఏ చేస్తలేడు. కానీ రోడ్లు వేయాలంటే రోడ్లు వేసిండు ఆయన, చేసిండు, ఆ పని చేయలేని అంటలేదు, చేసిండు. కానీ ఇది కూడా పట్టించుకోవాలి కదా, నల్లలు అసలు వాటర్ ఎండాకాలం ఎట్లుంటుంది, ఇళ్ళల్లో ఎంత ఇబ్బంది ఉంటుంది, ఆ నల్లలు కూడా కొంచెం మాకు ఇవ్వాలని. ఈ మాకు ఈ మోరీతోటి చెత్త పోయేద్దంటే వాళ్ళు ఇంటలేరు, ఈయన గోడగట్టి అంటే గోడ గట్టిత్తలేడు, వస్తాను చూస్తాను పోతాను, పట్టించుకుంటలేడు ఆయన. ఇప్పటికో 5-6 సార్లు వచ్చిపోయింది ఆయన. మరి మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లకు కానీ వివిధ రాజకీయ నాయకులకు కానీ చెప్పారా? చెప్పినా చేయిస్తామంటాడు అన్న, మళ్ళీ వచ్చినప్పుడే కనబడతాడు, ఇక మళ్ళీ కనబడాడు ఆయన.
రెండు సంవత్సరాల నుండి గోడ కూలి మేము మొత్తం ఇంట్లోకి నీళ్ళు వస్తాయి మాకు, ఎలుకలు పాములు ఇవన్నీ వస్తాయి. మేము కార్పొరేటర్ సీనా నాకు చెప్తే వస్తాము అమ్మ వస్తాము, ఇంకా పైన ఏం తెలుస్తలేదు, పైన చెప్తే చేస్తాము అంటాను. ఇది మాకు కూలిపోయిన కాని నుండి మాకు ఇది చెప్తలేరు, కొంచెం కట్టుకుంటాము అంటే కట్టుకోవద్దు అంటాను. ఏదో ఒకరు చెప్తే మేము కట్టుకుంటాము కదా, ఎన్ని రోజులని ఇట్లా మేము మురికి నీళ్ళలు ఉంటాము. ఇప్పుడు వర్షాకాలం, ఈ వర్షం మొత్తం ఇంట్లోకే వస్తుంది మాకు. మేము ఏం చేయాలి, ఉన్న ఇల్లు కూడా కూలతట్టు అట్లా ఉన్నది పరిస్థితి. నీటి సమస్యతో మొదలు పెడితే మురిక్కాలవల వరకు ప్రతి ఒక్క సమస్య ఇక్కడే ఉంది. మొత్తం మీద రాజాజీ నగర్లో నీటి సమస్య, డ్రైనేజీల సమస్య, కుక్కల బెడదతో ఇక్కడున్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడున్న ఏ కార్పొరేటర్ కూడా ఇప్పటి వరకు ఇటు వచ్చిన దాఖలాలు లేవు. మా సమస్యలు ఎన్ని చెప్పినా కూడా పట్టించుకునే నాదుడే లేడు అని చెప్పేసి ఇక్కడున్నటువంటి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఇక్కడున్నటువంటి ప్రజలకు ఏదైనా మేలు చేయాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ సృజనతో ప్రణయ్, ఐకాన్ ఇండియా న్యూస్.